మూడు రాజధానుల ఎఫెక్ట్ అక్కడ అమరావతి తొలగింపు ఏపీలో రాజధానులపైన అనిశ్చితి కొనసాగుతున్న పరిస్థితుల్లో అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పదవ తరగతి తెలుగు పుస్తకంలో రూపొందించిన అమరావతి పాఠాన్ని అధికారులు సిలబస్ నుంచి తొలగించారు పాఠ్యాంశంలో భాగంగా శాత వాహన రాజులు వారి ముందు అమరావతిని కేంద్రంగా చేసుకుని నాటి పాలన ఎలా సాగిందనేది అందులో వివరించారు దీంతో పాటుగా ఈ ప్రాంతాన్ని ఎందుకు ఇప్పుడు రాజధానికి ఎంపిక చేస్తారనే అంశాన్ని అందులో ప్రస్తావించారు అయితే తాజాగా విద్యాశాఖ ఉన్నతాధికారులు అమరావతి పాఠాన్ని సిలబస్ నుంచి తప్పించారు ప్రస్తుత విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో విద్యార్థులపై భారం తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు అమరావతి వివరాలతో పదవ తరగతిలో రెండవ పాఠంగా దీనిని టీడీపీ ప్రభుత్వ హయాంలో ముద్రించారు ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారు ప్రస్తుతం న్యాయ వివాదాల కారణంగా ఆ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాలేదు దీనిపైన ముందుకే వెళతామని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది దీని కారణంగానే ప్రస్తుత సిలబస్ నుంచి అమరావతి పాఠం తొలగించారనే విమర్శ మొదలైంది అయితే ఇప్పటికే ఈ పాఠాన్ని ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన పూర్తయిందని తెలుస్తోంది ఈ నెల నాలుగు నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలు మొదలవుతున్నాయి పదవ తరగతి విద్యార్థులకు తాజాగా ఉపాధ్యాయులు కొన్ని సూచనలు చేశారు సిలబస్లోనే అమరావతి వెన్నెల పాఠాలు మినహాయించి మిగిలినవి పరీక్షల కోసం చదువుకుని సిద్ధం కావాలని సూచిస్తున్నారు ఇప్పుడు విద్యాశాఖ అధికారులు తీసుకునే నిర్ణయంపైన విమర్శలు మొదలయ్యాయి సిలబస్ భారం తగ్గించాలంటే చివరిలో ఉన్న పాఠాలను మినహాయించాల్సి ఉంటుందని ఇప్పుడు రెండవ పాఠంగా ఉన్న అమరావతి పాఠం తొలగించడం ఉద్దేశపూర్వకంగానే చేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఇప్పుడు సిలబస్ నుంచి అమరావతి తొలగింపు చర్చకు కారణమవుతోంది దీనిపైన విద్యాశాఖ అధికారికంగా ఎటువంటి వివరణ ఇస్తుందనేది చూడాల్సి ఉంది